సంక్రాంతి సృష్టికర్త చంద్రబాబే నట విజయసాయి రెడ్డి సెటైర్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఇంకా తెలియడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా ఎలా ఓడిపోయారో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే చంద్రబాబు గారికి పైగా సారీ పూర్తిగా మారిపోయానంటూ క్రొత్త డ్రామాలు మొదలుపెట్టారు ఎన్నిసార్లు మారతారు బాబుగారు దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్ని నిందిస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు అలాగే రైతుల కోసం తెచ్చిన జీవోను చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు భోగి మంటల్లో వేయడాన్ని విజయసాయిరెడ్డి తప్పు పెట్టారు రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగి మంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారు హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గిన లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా రైతు బాగుపడితే మీకు అంత కడుపు మంట ఎందుకు అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు నిమ్మగడ్డతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ అమ్మఒడి సాయాన్ని ఆపాలనుకోవడం ఆ రోజుల్లో కళ్ళేర చేసి సముద్రాన్ని కంట్రోల్ చేసా తుపాన్ను అడ్డుకున్నారని కోతలు కోయడం లాంటివే బాబు ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ జరగదు భ్రాంతి నుంచి బయటపడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు అంతకుముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు సిఎస్ వద్దన్న ఉద్యోగ సంఘాలు నోవన్నా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైన ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే నువ్వు చేసే నిర్వాహక మీద ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావే అంటూ ట్వీట్ చేశారు ఇక జగన్ దయవల్ల రాష్ట్రంలో క్షీర విప్లవం వచ్చిందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షీర విప్లవానికి స్వాగతం చెప్పడంతో మన జాతి మొత్తానికి ఒక ఉదాహరణగా నిలిచింది ఆయన విప్లవాత్మక నిర్ణయం కొన్ని వేల మంది పాడి రైతులను పేదరికంపై విజయం సాధించేలా చేసి శ్రమకు తగ్గ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు